నమస్తే ఓం నేను మీ డాక్టర్ బివిఎస్ సార్ రెడ్డి కాలంతో పోటీపడి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా ధనం మూలం ఇదం జగత్ మనకున్నటువంటి పరిచయాలు మనకున్నటువంటి సర్కిల్ని వాడుకుని మీరు డబ్బు సంపాదించాలనుకుంటున్నారా అలాగే బిజినెస్ ఐడియాస్ సూత్ర మెడిటేషన్ వాస్తు తదితర విషయాలన్నీ కూడా మీ జీవిత ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చడానికి ఉపయోగపడాలనుకుంటున్నారా వెంటనే కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి తిరుపతిలో కలుద్దాం నమస్తే నమస్కారం డాక్టర్ బండి విశ్వసిరెడ్డి గారు నమస్కారం నారాజ్ గారు మైండ్ మనీ సైకాలజీ అందులో ముఖ్యంగా వేదిక వాస్తు మీరు చెప్పింది ఆల్మోస్ట్ అంటే ఏ వస్తువు ఎక్కడ ఏ విధంగా ఉంటుందో చెప్పేదే వాస్తు అంటే అంటే థింగ్స్ కూడా ఎక్కడ పెట్టి అమెరికా అవును వస్తువులు అమెరికా దాంతోపాటు కొన్ని థింగ్స్ కొన్ని ప్లేసెస్ వైజ్ ఏది ఎక్కడ ఉంటే బెటర్గా ఉంటుంది అనేటువంటిది చెప్పేదే వాస్తు సో దానికి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు ఈ విధంగా ఉంటే బాగుంటుంది అండ్ వేదిక మహావస్తు కూడా అదే చెప్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా థింగ్స్ గురించి చూద్దాం కొన్ని బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారు అవి ఏ విధంగా పెట్టుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారు ఇంట్లో శివ హోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు సూత్ర ప్రతి ఇళ్ళు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని తొలతూగాలని ఆ యాగంటి ఉమామేశ్వరుని ప్రార్థిస్తున్నాను ఇక్కడ మనము ఎప్పుడు కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో వేదిక మహావాస్తులో చెప్పేది ఒకటి ఈ యూనివర్స్కి భాష కంటే భావం ముఖ్యము అని చెప్పేసి చాలా మంది అడిగారు సార్ యూనివర్స్కి భాష రాదు కదా నాకు ఒక క్లయింట్ అడిగారు నేను భాష రాదు కదా మరి మీరు అఫర్మేషన్ చెప్పమన్నారు ఎలా కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి అఫర్మేషన్ తర్వాత నెక్స్ట్ నేను ఒకటి చెప్పాను విజువలైజేషన్ అని అనంటే మనము దాన్ని భావంగా మనము మైండ్లో చిత్రీకరించుకోవాలి ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి మనం అందరం చూసే బాహుబలి స్క్రీన్ మీదకి రాకముందు రాజమౌళి మైండ్లో ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు అవును అది క్రియేట్ చేసుకుని తర్వాత బయటికి తీసాడు దాన్ని పేపర్ మీద పెట్టాడు తర్వాత కళాకారులు వీళ్ళందరూ కలిసి మన కళ్ళ ముందుకు ఒక కళాఖండంగా తీసుకొచ్చారు ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప కళాఖండంగా నిలబడి ఉంది కాబట్టి ఏదైనా ఎక్కడ పడుతుంది భావం అన్నది మైండ్లో పడుతుంది అది యూనివర్స్కి ఈజీ కనెక్ట్ అవుతుంది కాబట్టి తను చెప్పలేదు ఇలా ఉంటుంది బాహుబలి అని మీ మైండ్లో ఇమేజ్ క్రియేట్ చేసుకుని దాన్ని బయట పెట్టాడు అలాగా యూనివర్స్ ఎప్పుడు భాష కంటే భావాన్ని నమ్ముతుంది దానికి ఈజీ కనెక్ట్ అవుతుంది అది సంజ్ఞల రూపంలో అందులో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏందని ఏనుగు బొమ్మ ఎలిఫెంట్ ఎందుకు ఏనుగు బొమ్మకు ఎలిఫెంట్కు అంత ఇంపార్టెన్స్ అని మనం చూసుకుంటే ఓకే భూమి మీద ఒకప్పుడు ఉండేవి డైనోసార్లు కానీ ఇప్పుడు ప్రజెంట్ భూమి మీద అన్నిటికంటే బరువైన అతి పెద్ద అంటే శరీరంలో కాయంలో ఎక్కువ పెద్దగా ఉండే జంతువు ఏది ఏనుగు కాబట్టి భూమి మీద బ్రతికున్న జంతువుల్లో అతిపెద్దది భూమి మీద తిరిగేది ఏనుగు అంత పెద్ద ఏనుగుకు ఉండే క్యారెక్టర్స్లో మనం చూసుకుంటే కళ్ళు చిన్నగా ఉంటాయి జనరల్గా మన బాడీ ప్రపోర్షన్స్ని బట్టి కళ్ళు ఉంటాయి అవును కానీ ఏనుగు కాయం చూస్తే టన్నుల్లో ఉంటుంది బరువు కళ్ళు మాత్రం చిన్నగా అంతమైన కళ్ళు ఉంటాయి కాబట్టి ఏంటి దీని లక్షణం అని అంటే ఎంత పెద్దగా ఉన్నా కూడా మనము చూసే చూపు సూక్ష్మ రూపంలో ఉండాలని ఏనుగు మనకు నేర్పిస్తుంది సూక్ష్మంగా తీక్షణంగా ఉండాలి అని అంటే చూసే చూపు ఆలకంగా ఉండాలనేది ఒకటి నేర్పిస్తుంది రెండవది మీరు చూస్తే అందరికన్నా పెద్ద చెవులు ఏనుగుకి ఉంటాయి చాట చెవులు అంటారు వాటిని అంటే ఇంతెంత పెద్ద పెద్దగా ఉంటాయి అన్నట్టు కాబట్టి ఈ చెవులు మనకేం నేర్పిస్తాయనంటే ఎక్కువగా వినాలి తక్కువగా మాట్లాడాలి చెవులు ఎంత పెద్దగా ఉంటే అంత తీక్షణంగా మనం వింటాము అని అర్థం కాబట్టి ఇది ఇన్పుట్ యూనివర్స్ ఎప్పుడు మనకు ఇన్పుట్ ఇస్తే మనం రిసీవ్ చేసుకోవాలిగా ఎక్కువ మాట్లాడేవాడు రిసీవ్ చేసుకోలేడు ఎందుకు ఎనర్జీ అంతా పోగొట్టుకునే ఉంటాడు వినేవాళ్ళు రిసీవ్ చేసుకుంటాడు కాబట్టి రెండు చెవులు మనకు ఒక నాలుక దేవుడు ఇచ్చింది అందుకే అందులో పెద్ద చెవులు ఉన్నాయి అనుకోండి మనం అంటుంటాం ఎవరికైనా అరే వినాయకుడు మాత్రం పెద్ద చెవులు ఉన్నాయి అని చెప్పేసి అలాంటి వాళ్లకు జ్ఞానం ఎక్కువగా ఉంటుంది జనరల్గా ఎవరైతే క్లాస్లో మంది ఉన్నారు ఇవి నేను కూడా రూమ్లో తక్కువ చనివి చదివేవాడిని క్లాస్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్తో వినేవాడిని ఒక నెల ముందు చదివితే పాస్ అయిపోయాడు అంటే అంత ఇంపార్టెన్స్ హియరింగ్ అనేది అది మనకు ఏనుగు నేర్పిస్తుంది వీటి తర్వాత మనకు పళ్ళు అందరికీ ఒకే రకమైన పళ్ళు ఉంటే ఏ జీవికైనా ఒక్క ఏనుగు మాత్రం రెండు రకాల పళ్ళు ఉంటాయి ఈ క్రేనియల్స్ ఏవైతే ఉంటాయో అవి పొడవుగా పెరిగి కనపడే పళ్ళు వేరు కనపడని పళ్ళు వేరు దంతాలు ఏనుగు దంతాలు అంటాం కదా అవి ఎందుకనంటే అవి ఎంత బలంగా ఉంటాయనంటే మన శరీరంలో అన్నిటికన్నా బలమైన ఎముక జా అది రాలనే మనకు క్రష్ చేస్తుంది అంత బలమైంది వాటి నుంచి వచ్చిన పండు కొన్ని టన్నుల బరువును ఎత్తడానికి ఉపయోగపడుతుంది ఏనుగు కాబట్టి అది సపోర్ట్ కోసం ఉపయోగపడుతుంది కాబట్టి ఏం చూపిస్తుంది ఏనుగులో దంతాలు సపోర్ట్కు ఉపయోగపడుతుంది కనపడని దంతాలు ఇంకోటి ఉంటాయి చాలామంది అంటుంటారు అరే ఇతనికి ఏనుగు మాదిరి కనపడేదో ఒకటి కనపడేదో ఒకటి ఉంటుంది అంటే మనిషి అంతా పూర్తిగా బయటపడకూడదు ఏం చెప్తారు చాణక్యుడు మనలో ఉండే వీక్ పాయింట్లు ఎన్ని బయటపడితే నువ్వంతా ఆడ ఓడిపోతావు ఎంత వీక్ పాయింట్లు బయటపడకుండా నువ్వు దాచిపెట్టుకొని గుంబడంగా ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు అంటావు అలాగే ఏనుకు కూడా తన దంతాలన్నీ లోపల పెట్టుకొని కేవలం రెండు దంతాలు మాత్రమే చూపిస్తుంది అందరికీ ఇది మనకు యూనివర్స్ ఇచ్చే సైన్స్ అన్నట్టు ఈ రకంగా ఉంటే మీరు సక్సెస్ అవుతారు వీటి తర్వాత ఏనుక్కుండే అతి గొప్ప లక్షణం ఏంటంటే వేరే ఏ జంతువుకు లేనటువంటి తొండం ఉంటుంది అని అంటే ముప్పుకు పొడువుగా ఉండే తొండం మీరు గమనించారో లేదో ఏనకి ఏదైనా పెట్టడానికి వెళ్ళండి ముందు అది వాసన చూస్తుంది అంటే దూరం నుంచే అది పసిగడుతుంది స్మెల్తో గ్రాణశక్తి పంచ పంచేంద్రియాల్లో అతి ముఖ్యమైనటువంటి ఘాణశక్తి మిగతా అవన్నీ దగ్గర ఉన్నప్పుడు చూసుకోవాలి లేదా కళ్ళు తెరిచి చూడాలి కానీ ఘ్రాణశక్తి మాత్రం కళ్ళు మూసుకుంటే మూడిండ్ల తర్వాత వాడేదో మంచి మసాలా చేస్తున్నాడని మనం పసిగట్టేస్తాం అలాంటి ఘ్రాణశక్తి చాలా వండర్ఫుల్గా ఏనుక్కుంటుంది అని అంటే ఇది మంచిదా కాదా చెడుదా కాదా అనే ఘ్రాణశక్తి శక్తి అద్భుతంగా ఉంటుంది ఆ శక్తి నాగరాజు గారు కూడా చాలా దండిగా ఉంది ఇక నేను చూడంగానే ఇతను పనికి వస్తాడా ఇతనిలో సబ్జెక్ట్ ఉందా ఇతను మ సమాజానికి కానీ మన ఎవరికి జ్ఞానానికి ఉపయోగపడతాడా లేదా అని చెప్పగలుగుతారు ఆ జ్ఞాన శక్తి అందరికీ రాదు దేవుడు కొంతమందికి ఇస్తారు అది నాగరాజు గారికి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞత థ్యాంక్ యూ కాబట్టి ఈ రకంగా ఈ గ్రహణ శక్తి ఏనుక్కు విపరీతంగా ఉంటుంది అది మనకి ఏం నేర్పిస్తుందంటే మన సబ్జెక్ట్ ఏదున్నా కూడా మనము ఫస్ట్ యు హ్యావ్ టు స్మెల్ ఇట్ ఫస్ట్ దాన్ని చూసుకోవాలి అప్పుడు మనకు అది సెట్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి వినాయకుడికి ఏ తల పెట్టాలి అన్నప్పుడు ఏనుగుతలను సెలెక్ట్ చేయడం జరిగింది అన్నిటికంటే గొప్పగా అద్భుతంగా ఉన్నటువంటి ఇది అన్నట్టు ఇటువంటి అన్ని లక్షణాలు ఉన్నటువంటి ఏనుగు మనకు శుభ సూచకంగా ఉపయోగపడుతుంది అది మనకు ఇతిహాసాల్లో పురాణాల్లో అన్నిట్లో తీసుకోండి మీరు మీరు కళ్ళు మూసుకొని ఒకసారి లక్ష్మీదేవి పటం చూసుకోండి పక్కనే రెండు ఏనుగులు ఇలా తొండాలెత్తి పూల జల్లు తర్వాత వానజెల్లు కురిపిస్తూ ఉంటాయి అవునండి కాబట్టి అది లేని పటం అంటూ ఉండదు అని అంటే అవుతుంది రెండు పక్కల ఇలా ఉంటుంది ఒక ఆర్చ్ మాది అని అంటే ఎక్కడ లక్ష్మీ కటాక్షము ఎక్కడ డబ్బు ఎక్కడ ఐశ్వర్యం ఉంటుందో అక్కడ ఏనుగులు ఉంటాయి ఒకటి కాదు రెండు ఉంటాయి మళ్ళీ జతగా కాబట్టి మీరు పెద్ద పెద్ద టెంపుల్స్కు నార్మల్గానే కాకుండా పెద్ద పెద్ద పాత కాలంలో టెంపుల్స్ మీరు చూడండి ఎంటర్ అయ్యే ముందు రెండు ఏనుగులు కనపడతాయి సోచరించే పిల్లలు బాగా ఎక్కి ఆడుకుంటుంటారు వాటి మీద ఏనుగులు ముందు కనపడతాయి అని అంటే అవి బలానికి తర్వాత ఇక్కడ ఆర్థిక పుష్టికి ఐశ్వర్యానికి ప్రతీకలుగా చెప్పబడ్డాయి ఓకే కాబట్టి మనము ఇప్పుడు ధనబలం అని చెప్తుంటాం కదా జనబలం జనాలు ఎక్కువ ఉంటే జనాల బలం డబ్బు ఎక్కువ ఉంటే ధనబలం తెలివి ఉంటే తెలివి బలం అలా పూర్వకాలంలో గజబలం అని చెప్పేవాళ్ళు ఎవరి దగ్గర ఎన్ని ఏనుగులు ఉన్నారో వాళ్ళు సక్సెస్ అయ్యేవాళ్ళు మీరు బాగా చూసుకుంటే బాహుబలి సినిమాలు కూడా ఎంత ఏనుగులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు తొక్కుకుంటే వెళ్ళిపోతాయి యుద్ధంలో అసలు పైన ఉండేవాడు అందడు మీకు ఎంత ఎత్తులో ఉంటాడు పదహైదు అడుగుల పైన ఉంటాడు తొక్కుకుంటూ వెళ్ళిపోతారు అంటే బలానికి ప్రతీకగా విజయోత్సవానికి ప్రతీకగా ఏనుగులను ఉపయోగించేవాళ్ళు ఇవి ఎక్కడ సార్ ఎక్కడ పెట్టాలి ఇవి రైట్ ఇవి ఈ ముందు ఎలా ఉండాలో చూద్దాం ఏనుగు ఎలా ఉండాలి అనేది మనం చూస్తే దాన్ని మనకి ఏ రకంగా ఉంటుందో చూస్తాం చాలామంది సరే ఏనుగులు బాగున్నాయని తీసుకొస్తుంటారు కానీ అందులో తొండం కిందగా ఉండేది తీసుకొస్తారు అది కరెక్ట్ కాదు తొండం ఎప్పుడు పైకి ఉండాలి కాబట్టి మీకు ఐశ్వర్యం రావాలా పోవాలా అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది తొండం ఎప్పటికీ కూడా పైకి ఉన్నటువంటి తొండం ఉన్నటువంటి ఏనుగు బొమ్మలు మీరు అది కూడా జతగా మీరు తెచ్చిపెట్టుకుంటే అవి ఐశ్వర్యానికి ప్రతీకగా నిలుస్తాయి అవి దేవుని గుడిలో పెట్టుకోవచ్చు ఇంటికి ఎంట్రెన్స్లో అంటే ఎవరైనా మీ ఇంటికి ఎంటర్ అవ్వగానే వాళ్ళకి ఈ రెండు ఏనుగు బొమ్మలు కనపడేలా పెట్టుకోవచ్చు వీడికి ఏమీ పూజ చేయాల్సిన అవసరం లేదు వాటికి పూలు పెట్టాల్సిన అవసరం లేదు మీరు అవి పెట్టుకొని వాటిని చూస్తే చాలు మీకు కాబట్టి లక్ ప్రాస్పరిటీ అబండెన్స్ అనేది కలిసి వస్తుంది అలాగే జతగా పెట్టుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వర్ రెడ్డి గారు థ్యాంక్ యూ నారాజ్ గారు థ్యాంక్ యూ సో ఓం